ఎన్నికలకి అగ్ని పరీక్ష. ఏపీలో 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేకాధికారుల పాలన చెల్లదంటూ జీవో 19 కొట్టివేసింది. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం అప్పీలకు వెళ్లని పక్షంలో 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగినా ఎవరు ఏ పార్టీ అభ్యర్థి అన్నది అందరికీ తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్లను సాగుగా ప్రభుత్వం చూపుతున్న అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని అధికార పార్టీ అభిప్రాయం. పైగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు తేడాగా వస్తే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు నారా లోకేష్ భవిష్యత్తులో ఒత్తిడికి గురి చేస్తాయి. పైగా చంద్రబాబు ప్రభుత్వంపై గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. పంచాయతీ ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీకి కాస్త మొగ్గు ఉంటుంది. పైగా టీడీపీకి గ్రామీణ ప్రాంతాల్లో బలమైన కేడర్ కూడా ఉంది. ఈ సానుకూల అంశాల మధ్య టీడీపీ ఆధిపత్యం చూపగలిగితే సరే, లేకుంటే ఆ పార్టీకి తీవ్ర నష్టం తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు వెనుకబడ్డా వాటికి జరిగే నష్టం ఏమీ ఉండదు. కానీ అధికార పార్టీ ఓడితే ప్రభుత్వమే విఫలమైనట్టుగా భావించాల్సి ఉంటుంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు వస్తే జనసేనకు కూడా పెద్ద సవాలే. ఎందుకంటే ఇప్పటి వరకు జనసేన పార్టీ నిర్మాణమే జరగలేదు. జనసేన కార్యక్రమాలన్నీ కేవలం గోదావరి జిల్లాలకే పరిమితమయ్యాయనే అభిప్రాయం కూడా ఉంది. జనసేన కేవలం గోదావరి జిల్లాలో మాత్రమే ప్రభావితం చూపి ఇతర జిల్లాల్లో చతికిల పడితే ఇక ఆ పార్టీ కొన్ని జిల్లాలకే పరిమితమైపోయే ఛాన్స్ ఉంది. మరో విషయం ఏమిటంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ప్రజల్లో తన బలమెంత అన్నది ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. దాంతో పవన్ కళ్యాణ్ తనకు అంత బలం ఉంది, ఇంత బలం ఉంది అని గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గోదావరి జిల్లాలో మినహా మిగిలిన చోట్ల ప్రభావం చూపడం కష్టమే. ఒకవేళ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయం అని ప్రకటించే వీలు కూడా జనసేనకు లేదు. ఎందుకంటే ఇటీవల జరిగిన పలు బహిరంగ సభల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టండి, జనసేన సత్తా ఏమిటో చూపిస్తాం అంటూ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు. ఈ పరిస్థితుల్లో 3 నెలల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు అటు పవన్ కళ్యాణ్ కు ఇటు లోకేష్ కు అగ్ని పరీక్షగా మారతాయనడంలో సందేహం లేదు.